దేవుని సంగమా సత్యమునకు స్తంభమా నీ పనికి జీతమిచ్చుటకు నీ రక్షకుడే సువచ్చుచుండే. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ ఉన్నత నామంలో మీ అందరికీ శుభవందనాలండి. క్రిస్మస్ దినాల్లోనికి వచ్చాం, పనులన్నీ పూర్తి చేశారా? క్రిస్మస్ అనగానే క్రైస్తవ లోకానికి చాలా హడావుడిగా ఉంటుంది. అదో మహాపండుగ మనకు జగద్రక్షకుడైనటువంటి మహాదేవుడు భూమి మీదకి వచ్చినటువంటి రోజు. క్రిస్మస్ అనగానే యేసు పుట్టినరోజు అనుకుంటున్నాం. క్రిస్మస్ అంటే యేసు క్రీస్తు యొక్క ఆరాధన, పూజ, ఆయన ఆరాధించడానికి మనం సంసిద్ధులంగా ఉండాలి. దేవుని వాక్యంలో లూకా సువార్త 2:11 దేవదూత గొల్లలకు చెప్పాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అదే సువర్తమానం నేటికి మీ కొరకు అన్న మాట మనం స్వీకరించినట్లయితే ఆయన మన కొరకు కూడా పుట్టినటువంటి మహాదేవుడు. లోకంలో అనేకమైన పేర్లు చేత పిలువబడిన వారు ఉన్నారు, గొప్పవారు అనబడిన వారు ఉన్నారు, కానీ దేవుడయ్యుండి మానవుడైన వారు నా ప్రభు మాత్రమే. చాలామంది వచ్చారు, తల్లిదండ్రులకు పుట్టారు, వాళ్ళు దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడ్డారు, కానీ దేవుడు మానవుడు అవడం ఎక్కడైనా చూశారా అంటే మహాదేవుడు శ్రీమంతుడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించేవాడు, దేవదూతల కంటే గొప్ప నామం పొందినటువంటి నా ప్రభు భూమి మీదకి ఎలా వచ్చాడో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6 నుండి చదివితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా బుట్టి దాసుని స్వరూపము ధరించి తను తానే రిక్తునిగా చేసుకొనెను. ఈ మాటను మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, ఎంత బాగుందో. ఆయన ఎవరు అనంటే దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవుడు ఆయన. మరి ఆయన భూమి మీదకి రావలసిన అవసరం ఏంటి? మానవులందరూ పాపము చేసి పాపం వలన మరణాన్ని పొందబోతుండగా ఏ దేవుడైతే తన స్వహస్తాలతో నిన్ను నన్ను చేశాడో ఆ దేవుడు మానవుడైనాడు. ఆయన మానవుడు కాదు, మానవుడు అయ్యాడు. అదే సమయంలో ఆయన దేవుడు. ఇక్కడ రాసిన మాటలు చూడండి, దాదాపు 6 కనపడతాయి. ఫిలిప్పి 2:7 మనుషుల పోలికగా పుట్టాడు. మత్తయి సువార్త అంతా ఆ యొక్క వంశావళిని మనం చదువుతుంటే ఆయన్ను కనెను అనే మాటలు చెబుతూ ప్రభు దగ్గరకు వచ్చేటప్పటికి మరియ యందు ఆయన పుట్టెను అనే మాట మనం చూస్తాం. ఆయన ఎలా పుట్టాడు అంటే
నిన్ను నన్ను ఏ పోలికతో చేశాడో అదే పోలికతో మానవుడిగా పుట్టాడు. పుట్టిన ఆయన 33.5 సంవత్సరాలు దాసుడుగా జీవించాడు. ఆ యెరూషలేములో ఎర్రమట్టిలో తిరిగొచ్చిన తన శిష్యుల పాదాల దగ్గర కూర్చొని గిన్నెతో నీళ్లు తీసుకొని వారి పాదాలు కడిగింది నా యేసు ప్రేమ. దేవుడు మానవుని పాదాల దాకా వంగాడు, దాసుని స్వరూపము ధరించాడు. కారణం ఏంటంటే తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఏమీ లేనివాడు, ఆకాశం ఆయనది, 1,000 కొండల మీద పశువులన్నీ ఆయనవి, ఆయనది కాంది ఏదీ లేదు. అలాంటి దేవుడు మానవుడిగా వచ్చినప్పుడు తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంతేకాదు, మానవ పాప పరిహారార్థమై ప్రాణం పెట్టడానికి సిలువనెక్కాడు. ఎందుకంటే రక్తం ప్రోక్షించబడకుండా పాపం పరిహారం కాదు గనక ఆ రక్తం ఎలాంటిదై ఉండాలి అంటే నిష్కళంకమైన రక్తం, పవిత్రమైన రక్తం, అమూల్యమైన రక్తమై ఉండాలి. ఆ రక్తం లోకంలో ఎవరి దగ్గర లేదు. నా ప్రభు మానవుడై స్త్రీ పురుష సంపర్కం లేనివాడుగా మానవాకారంలో పుట్టినటువంటి ప్రభు సిలువలో మరణిస్తే తప్ప పాపికి ప్రాయశ్చిత్తం జరగదని ఆయన సిలువ మరణం పొందాడు. అంతేకాదు, విధేయుడయ్యాడు. విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఈనాడు మానవ లోకానికి తగ్గింపు ఉందా అండి? నాకైనా నీకైనా మనందరం మనుషులమే. ఎక్కడో ఓ చోట మనల్ని మనం హెచ్చించుకునే స్వభావంలోకి మనం వచ్చేస్తున్నాం. అందరికన్నా ఘనులుగా ఉండాలనుకుంటాం, అగ్రస్థానాల్లో ఉండాలనుకుంటాం. ఒక గొప్ప నాయకుని ప్రక్కన నువ్వు కూర్చుంటే నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావు. కానీ నా దేవుడు ధవళ సింహాసన ఆశీనుడై ఉన్నవాడు, తండ్రి రొమ్మున ఆనుకున్నవాడు, భూమి మీదకి రిక్తుడిగా ఆయన వచ్చేశాడు. ఎందుకో తెలుసా? నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. ఆయన మానవుడు కాదు, మానవుడు అయ్యాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన దేవుడు, ఆయన వెలుగు, ఆయన మహిమ ఎవరు ఆయన ఎప్పుడూ చూడలేదు. అలాంటి దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. ఇది మొదటి మాట. రెండవది, హెబ్రీలకు రాసిన పత్రిక 2:9 దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దేవదూతల కంటే తక్కువ వాడుగా చేయబడ్డాడు. ఈ రెండవ మాటలో ఏం చూస్తున్నామంటే తక్కువ వాడు కాదు, తక్కువ వాణిగా చేయబడ్డాడు. ఆయన మహోన్నతుడు, సర్వాధికారి, సమీపింపరాని తేజస్సులో ఆయనే వసించేవాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరం స్తోత్రార్హుడైన దేవుడే. అంత మహిమ కలిగిన దేవుడు తక్కువ వాడుగా చేయబడ్డాడు. ఓ తక్కువ వాడు ఎక్కువ వాడుగా చేయబడితే అందులో ఆశ్చర్యమేం లేదు. ఒకవేళ నేను ఓ గొప్ప స్థానంలో కూర్చున్నానంటే అది పెద్ద అనుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ వాడు తక్కువ వాడైతేనే కారణం ఏంటి తగ్గించుకోవడానికి? ఓ రాజుగారు ఉన్నాడు, ఆయనకు ఓ కొడుకు పుట్టాడు. యుక్త వయసుకు వచ్చాడు.
అరణ్యంలో తను వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక అడవి పిల్లను ఆయన చూశాడు. ఆమె మీద మనసు పడ్డాడు. ఆమెను పెండ్లి చేసుకుంటానంటాడు. ఆమె అంటది, రాజా మీరెక్కడా, మేమెక్కడా, మీ అంతస్తుకు మేము తగుదమా, నన్ను ఎలా నువ్వు వివాహం చేసుకుంటావు. చాలా కాలం ఆ రాకుమారుడు ఆమెతో నేను నిన్ను వివాహం చేసుకోవాలంటే ఏం చెయ్యాలో చెప్పమన్నాడు. ఆమె అంది, రాజా నేను ఎప్పటికీ నీ స్థానానికి రాలేను, మీరు నా స్థానానికి రాలేరు అంది. అప్పుడు ఆయన అన్నాడు, నా స్థానమే కదా అడ్డు నిన్ను వివాహం చేసుకోవడానికి, అయితే నా స్థానాన్ని విడిచిపెడతాను అన్నాడు. తండ్రిని విడిచిపెట్టాడు, తల్లిని విడిచిపెట్టాడు, సింహాసనాన్ని విడిచిపెట్టాడు, రాజ్యాధికారాన్ని విడిచిపెట్టాడు. సామాన్య మానవుడిగా ఆ అడవిలోనికి వచ్చి ఇప్పుడు అన్నాడు, ఇప్పుడు నన్ను వివాహం చేసుకుంటావా అన్నాడు. ఆ అడవి పిల్ల ఆయన అంతస్తు నుంచి దిగి రావడం చూసింది. నా కోసం ఇంత గొప్ప రాజు దిగొచ్చాడా, నన్ను వివాహం చేసుకోవడానికి ఆయన సిద్ధపడుతున్నాడా. ఆయన కాళ్ళ మీద పడింది. ఆయన ఆమెను వివాహం చేసుకున్నాడు. ఎవరు ఏమైనా అనుకొని ఆయనకు ఆమె కావాలి. భూలోకంలో ఎవరు ఏమైనప్పటికీ నశించిపోయే మానవాళి ఆయన కావాలి కనుక ఆయన తక్కువ వాడుగా చేయబడ్డాడు. యేసు తక్కువవాడు కాదు, తక్కువవాడుగా చేయబడ్డాడు. ఎవరైనా దేవదూతలను సృజించినవాడు, ఎబ్రీ పత్రిక 4:4 ఆయన దేవదూతల కంటే శ్రేష్టమైన నామం పొందినవాడు, వారికంటే తక్కువగా చేయబడ్డాడు. 104:4 దేవదూతలు యేసుకు వాయువులుగా చేయబడ్డారు. 103:21 దేవదూతలు యేసుకు పరిచారకులుగా ఉన్నారు. ఎవరి దేవదూతలు అంటే దేవుని మాటలను మోసుకొని పోయే వార్తాహరులు. కనుక ఈయన దేవదూతల కంటే తక్కువ వాడుగా ఆయన చేయబడినాడు. మీరు గమనించండి, అటువంటి దేవదూతల కంటే ఎందుకు ఆయన తక్కువ వాడుగా చేయబడ్డాడు? భూమి మీదకి రాక పూర్వం ఆయన ఎలా ఉన్నాడు అంటే దేవదూతల కంటే పైనున్నవాడు. దేవదూతల స్తుతుల మధ్య ఆశీనుడైన వాడు, భూమిపైన మానవుడిగా దేవదూతల కంటే తక్కువ వాడుగా ఆయన చేయబడినట్లు మనం చూస్తాం. యేసు మానవుడిగా రావడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆయన మన కొరకు మరణం పొందాలి, సజీవునిగా లేవాలి. లేచినవాడు దేవదూతల కంటే పైస్థితికి ఎక్కిపోయాడు. 2:9 అదే మనం చూస్తాం. ఎందుకో తెలుసా? ఆయన నీ కొరకు, నా కొరకు, సర్వలోకం కొరకు ఆయన ఆ రీతిగా తక్కువ వాడుగా చేయబడ్డాడు. ఈ రోజున కూడా దేవుని వాక్యం వింటున్న సోదరుడా, సోదరి, ఆయన నీకంటే తక్కువ వాడనుకుంటున్నావా? నీకోసం నిన్ను ప్రేమించి
నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇక మూడవ మాటను నేను మీ జ్ఞాపకం చేస్తాను, చూడండి. దయచేసి గలతీ పత్రిక 3:14 అబ్రహాము పొందిన ఆశీర్వచనం, యేసు క్రీస్తులో నెరవేరడానికి ఆయన మన కొరకు శాపమై మనను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి ఆయన విమోచించాడు. ఆయన ఏమయ్యాడు అని అంటే, మూడవది, ఆయన శాపగ్రాహి అయిపోయాడు. ఆయన శాపగ్రస్తుడు కాదు, ఆయన ఆశీర్వాదం ఇచ్చేవాడు, ఆశీర్వాదానికి కారకుడు ఆయన. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ఏమయ్యాడంటే శాపగ్రాహిగా మారిపోయాడు, శాపగ్రస్తుడయ్యాడు. యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయన శాపగ్రాహి కాదు. మరి శాపగ్రాహి ఎందుకయ్యాడు? మనందరం శాపము క్రింద ఉన్నాం, శపించబడ్డాం, నరకానికి వెళ్ళిపోతాం. అలాంటి మనల్ని, అన్యజనులమైనటువంటి మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, నీతిమంతులుగా చేయడానికి అబ్రహాము యొక్క పొందిన ఆశీర్వాదాన్ని ఆయన మనకివ్వడానికి యేసు శాపగ్రాహిగా అయిపోయాడు. ఈ సంగతి నీకు తెలుసా? యేసు నీ కొరకు శాపమై, ఆయన ఎందుకు శాపగ్రాహి అయ్యాడంటే మన శాపమంతా ఆయన మీద పోయబడింది. 10,000 అతి ప్రియుడు, అతి సుందరుడైన వాడు ఆ శాపము క్రింద శాపగ్రాహి అయి చూడనొల్లని వానిగా అయిపోయినట్లు మనం చూస్తాం. మన పాపమంతా ఆయన వీపు మీద వేసుకున్నాడు. ఆ 3 రేకుల మీద యేసు ప్రభు వేలాడాడు. రాయబడిన మాట ఏంటంటే, మాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయబడింది. ఆయన మన కొరకు శాపమయ్యాడు. ఓసారి ఒక సహోదరుడు ఇలా అన్నాడు, బ్రదర్, ఎప్పుడు మీరు పాపం పాపం అని చెబుతారు, ఇక పాపం తప్ప మీకేమీ రాదా అని అంటే, ఆయన మౌనంగా ఉండి ఇంటిలోనికి వెళ్ళాడు, ఓ చిన్న బాటిల్ తెచ్చాడు, దాని మీద పాయిజన్ అనుంది. ఏమిటిది అన్నాడు, పాయిజన్, విషం. మరలా లోపలికి వెళ్ళాడు, దాని మీద హనీ అనే స్టిక్కర్ అంటించాడు. తీసుకొచ్చి, ఇదేంటి బ్రదర్ అన్నాడు. హనీ అన్నాడు, తాగండి అన్నాడు. నేను అంత పిచ్చోండి అనుకున్నావా తాగడానికి? నేను ఇందాక చూశాను కదా దాని మీద పాయిజన్ అని. చూసావా? పాపము పాపమనే అనాలి కానీ పాపాన్ని మంచి అనడానికి వీల్లేదు కదా. మరి మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. పాపిని పరిశుద్ధునిగా చేయాలంటే పరిశుద్ధుడైన దేవుడు మానవుడు అవ్వాలి. పరిశుద్ధుడైనటువంటి మానవుడు మన కొరకు పాపంగా చేయబడాలి, మన కొరకు శిలువనెక్కాలి, మన కొరకు ప్రాణం పెట్టాలి, మన కొరకు ఆయన ఆఖరి రక్తం బొట్టు వరకు కార్చాలి. కనుక ప్రిలారా, ఈయన అన్నాడు, అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు ద్వారా మనకు కలగాలంటే ఆయన మన కొరకు శాపగ్రస్తుడైపోయాడు. యేసు శాపగ్రస్తుడు కాడండి,
ఆయన నీ కొరకు నా కొరకు శాపగ్రస్తుడయ్యాడు. ఓసారి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు గత సంవత్సరంలో ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆయన పేరు బిల్లీ గ్రహం గారు. ఒకరోజు కారులో వెళుతున్నాడు, రోడ్డు మీద పొరపాటున రెడ్ సిగ్నల్ దాటాడు. ఆ కారణాన కోర్టుకు పిలువబడ్డాడు. ఆయనకి $50 ఫైన్ వేయబడింది. నీకు $50 శిక్ష విధిస్తున్నాను అన్నాడు. అన్న జడ్జి ఆయన తీవ్రంగా ఆయన వైపు చూశాడు. చూసి అన్నాడు, మీరు బిలిగ్రాం గారు కదా? అవును సార్. సార్ అలాగైతే మీరు కట్టవసరం లేదు, అదేదో నేనే కట్టేస్తాను అన్నాడు. బిలిగ్రాం గారు అన్నారు, శిక్ష తప్పు చేసింది నేను, చెల్లించవలసింది కూడా నేనే. ఆ మాట విన్న జడ్జి ఆ రోజు తను రక్షించబడినాడట తన యథార్థానికి. అదే నీవో నేనో అయితే పర్వాలేదండి, కట్టండి అనేవాళ్ళమేమో, కానీ ఆయన ఆ మాట అనడానికి ఏమాత్రం కూడా ఒప్పుకోక తను చేసిన తప్పుకి తానే శిక్ష అనుభవించాడు. కానీ మనం చేసిన తప్పుకి ప్రభు శిక్ష అనుభవించాడు. ఇదంత విడ్డూరమో మీరు చూడండి. ఎవరి శిక్ష వారే అనుభవించాలి, కానీ మనందరి నిమిత్తం ఆయన శిక్షను అనుభవించిన వానిగా మనం చూస్తాం. అయితే నీ కొరకు నా కొరకు మన కొరకు యేసు ప్రభు ఇలా చేశాడు. ఇక 4వ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీ 5:21 పాపం ఎరుగని ఆయనను మన కొరకు ఆయన పాపముగా చేశను. దేవుని పిల్లలమైన మనం ఎరగవలసిన మాట ఏంటంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుని పాపం ఎరుగని ప్రభువుని మన కొరకు పాపముగా చేశాడు. మనందరి పాపం ఆయన మీద వేయబడినప్పుడు ఆయనకు స్వరూపం లేదు, సొగసు లేదు. ఓసారి నేను మీటింగ్కి వెళుతూ ఉన్నాను. కరెక్ట్గా నాగార్జున యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళాను. చక్కని సఫారీ వేసుకొని మోటార్ సైకిల్ మీద ఒక్కడే పాట పాడుకుంటూ వెళుతున్నాను. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది. ఆ స్పీడ్ బ్రేకర్ దాటాలి నేను. నా ప్రక్కనే ఒక ఆయిల్ ట్యాంకర్ వెళుతుంది, దానిపైన మూత పెట్టలేదు వాడు. కరెక్ట్గా అక్కడికి వెళ్ళగానే ఆ ట్యాంకర్ ఇట్లాగా ఎగిరి లోపల ఉన్న ఆయిల్ అంతా వచ్చి నా నెత్తి మీద పడిపోయింది. అంత హుషారుగా పాట పాడుతున్న నేను, అంత చక్కగా మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తున్న నేను, కొన్ని సెకండ్స్లో నా రూపం అంతా కోల్పోయాను, నల్లగా అయిపోయాను. ఇక ఆ లారీ డ్రైవర్ ఆపి, సార్ పొరపాటు అయిపోయింది సార్, నాకు ఒక ఇంత కోపం వచ్చింది, కానీ ఏం చేయలేను, దేవుని సేవకుణ్ణి గనక. అక్కడున్న యూనివర్సిటీ పిల్లలు నన్ను లోపలికి తీసుకెళ్ళి వాటర్ పోసి బాగా కడిగారు. ఎంత కడిగినా అసలే నల్లగా ఉంటానేమో, ఆయిల్ పడగానే ఇంకా నల్లగా అయిపోయాను. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది, నా ప్రభు నా కొరకు నా పాపమంతా ఆయన మీద వేసుకొని ఎలా
పాపముగా చేయబడ్డాడో, ఎలా ఆయన శాపముగా చేయబడ్డాడో, ఎలా ఆయన తక్కువగా చేయబడ్డాడో అని ఆలోచించటం ప్రారంభించాను. తిరిగి గుంటూరులో మా అత్తగారి ఇల్లుంది, ఎట్లో ఒకట్లా కడుక్కొని అక్కడికి వెళ్ళి అక్కడ మా బావమరిది నా సైజులోనే ఉంటాడు, అక్కడ శుభ్రంగా స్నానం చేసి అక్కడ తన బట్టలు వేసుకొని నేను మీటింగ్కి వెళ్ళిపోయాను. ఇలాంటి అనుభవాల దగ్గర ప్రభు నేర్పిన పాఠాలు ఎన్నో మనం నేర్చుకోవచ్చు. కనుక జ్ఞాపకం చేసుకోండి, ఆయన పాపి కాడు, పాపముగా చేయబడ్డాడు. నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఓసారి ఓ మంచి డాక్టర్ కుష్ఠరోగుల మధ్య వైద్యం చేయడానికి వెళ్ళాడు. చాలామంది బాగవుతున్నారు, ఆయన అక్కడే సెటిల్ అయిపోయాడు, వాళ్ళ మధ్యలోనే ఉంటున్నాడు, వాళ్ళు పెట్టిందే తింటున్నాడు. ఒకరోజు ఇలాంటి క్రిస్మస్ పండుగ సందర్భంగా చాలా సంతోషంగా ఉన్నారు. ఆ వైద్యునికి అక్కడున్న వారు కాఫీ ఇచ్చారు, అది పొరపాటున తొనికి చేతి మీద పడింది. చేతి మీద పడితే ఆ డాక్టర్కి అదేం వేడిగా లేదు. ఆయనకు అనుమానం వచ్చింది, కుష్టు ఉన్నవాడికి స్పర్శ ఉండదు, అందుకే మీరు చూడండి కుష్ఠరోగులకి ఏళ్ల మధ్య గాయాలు అయి ఉంటాయి, ఆ నిప్పు కాలిన సంగతి కూడా వాడికి తెలియదు. అతను వెళ్ళి తన బ్లడ్ టెస్ట్ ఇచ్చి చెక్ చేయించుకుంటే కొంతకాలానికి ఆయనకు కుష్టు వచ్చేసిందన్న సంగతి అర్థమైంది. కుష్టు వాళ్లతో సహవాసం చేశాడు, కొంతకాలానికి ఆయన కుష్టు వచ్చింది. నా ప్రభువు కూడా భూమి మీద మన మధ్య నివసించి మన పాపమంతా ఆయన మీద వేసుకొని ఆయన ఏమయ్యారంటే నీ కొరకు నా కొరకు పాపంగా చేయబడ్డాడు. ఈ క్రిస్మస్ వర్తమానం ఏమిటంటే నీ కొరకు రక్షకుడు పుట్టాడు. ఈరోజు కాదు, ఆయన ఆదిలో ఉన్నవాడు, మానవ నిర్మాణకుడు, ఆయన భూమి ఆకాశాలను సృజించినవాడు. మానవుడు పాపం చేసిన దినాన నా నిమిత్తం ఎవరు పోతారంటే నేనున్నాను నన్ను పంపమని భూమి మీదకి వచ్చిన మహాదేవుడు ఆయన దేవుడుగానే బ్రతికాడు. మీరు గమనించండి, దేవునికి మానవునికి విరోధం వచ్చింది. ఇప్పుడు ఈ మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ మీడియేటర్ ఏమై ఉండాలంటే ఓ ప్రక్క దేవుడై ఉండాలి, ఇటు మనిషి అయి ఉండాలి, లేకపోతే మనం దేవుని దగ్గరికి రాలేము. ఆయన మన రూపంలోనే వచ్చాడు, ఆయన మన చేయి పట్టుకున్నాడు, దేవుని చేతితో మనల్ని అనుసంధానం చేశాడు. ఇప్పుడు ఆయన పిల్లలం అయిపోయాం. రేపో మాపో ప్రభు వస్తారు. ఆయన రావడం జరిగింది, మరణించటం జరిగింది, తిరిగి లేవడం జరిగింది, ఒలివల పర్వతం మీద నుండి ఆరోహణం అయ్యాడు, తిరిగి ఆయన రాబోయే దినాల్లో మనం ఉన్నాం ప్రియులారా. ఈ క్రిస్మస్ దినాన ఏదో ఆయన పుట్టాడనో, ఆ పశువుల పాకలో ఉన్నాడనో, నక్షత్రం కనపడిందనో, గొల్లలో జ్ఞానులు చూశారనో కాక, ఆయన నీ జీవితాన్ని మార్చడానికి వచ్చాడని, నీకు రక్షణ కావాలంటే క్రిస్మస్ బహుమానం నీకు ఆయన ఇవ్వడానికి వచ్చారు. ఆయన నీకు ఆ బహుమానం ఇవ్వాలంటే నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వడానికి నువ్వు ఇష్టపడతావా? ప్రభు హృదయం ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడితే తలలు వంచు, ప్రార్థన చేస్తాను. ప్రియ తండ్రి, మీ పిల్లలు మీ మాటలు విన్నారు, నమ్మకమైన దేవుడు మీరు, మీ కొరకు వారి హృదయాలలో నాయన చోటిచ్చి వారు నిత్యత్వానికి వారసులు అవడం కొరకు సహాయపడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.